49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా, ఈ వారాహి యాత్రలో ఎక్కడికి వెళ్ళినా కొన్ని మాటలు మనం ప్రతి సభలో వింటున్నాం. తాట తీస్తా, బట్టలు ఊడదీసి కొడతా, ఇంకా ఏంటి చెప్పులు చూపించడం, అంటే ఇదే తరహాలో వ్యాఖ్యలతో అసలు ప్రజలకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరన్నా జనరల్ గా, అంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ప్రజలకు చెప్పాలని ట్రై చేస్తుంటారు. సో ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎటువంటి సంకేతాలు వెళ్తాయంటారు అసలు జనాల్లోకి? అసలు నువ్వు అపోజిషన్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్, అపోజిషన్ లో ఉండి అధికారంలోకి వస్తే తాట తీస్తాను, చంపేస్తాను, తోలు తీస్తాను, నరికేస్తాను అంటున్నాడు. ఓకే, నువ్వు అధికారంలోకి వస్తే కదా, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా, మేము తలుచుకుంటే నువ్వు రోడ్డు ఎక్కగలవా? నీ గుడ్డలోడదేయడం మాకు పెద్ద పన, నిన్ను రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టడం మాకు పెద్ద పన, మమ్మల్ని రౌడీలు అంటున్నావు కదా, మా పార్టీకి చెందిన నాయకులందరినీ ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరిలో రౌడీలు గూండాలు చరే నేర చరిత్రలో అంటున్నావు. మరి మేమేమే నిజంగా రౌడీలు గూండాలు నేర చరిత్ర కలిగిన వాళ్ళమే అయితే నువ్వు అధికారంలోకి వస్తే చేస్తావన్న పని మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేయటం మాకు పెద్ద పని కాదు. విజ్ఞత, సంస్కారం, ఒక రాజకీయ పరమైనటువంటి లక్షణం, ఒక వివేకం కలిగిన వాడు ఎవ్వడు ఇలా బిహేవ్ చేయడు, ఇలా మాట్లాడు. ఈరోజు మాకు అధికారం ఉండొచ్చు. అధికారం అంటే అర్థం ఏంటంటే ప్రజల్ని హక్కున చేర్చుకోవడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడం. నేను ముఖ్యమంత్రిని అయితే ఇది చేస్తానని ఏదైతే చెబుతామో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ చేసి పెట్టడం. 100% నేను ఇన్ని పనులు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 98% పనులు పూర్తి చేసి మరో 10 ఏడాది కాలంలో ముఖ్యమంత్రి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళబోతున్నారు. వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో మేమేమైనా లోపాలు చేశామా? మా ప్రభుత్వంలో పరిపాలనలో ఏమైనా తప్పులున్నాయా? మేము ఇంకా చేయలేనివి ఏమైనా ఉంటే నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు అధికారంలోకి వస్తే ఇంకేమైనా చేయగలుగుతావా? అది చెప్పవయ్యా. నీ సోదేంటి? ఎవడికి రా నువ్వు తంతావు? ఎవడికి రా పవన్ కళ్యాణ్ నువ్వు కొడతావు? రారా నువ్వు, నువ్వు కొడతావు తంతావు అంటే నీ అవన్నీ పక్కన పెట్టు, మేము వస్తాం, మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే కొట్టు చూస్తాం. ఎవడికి రా నువ్వు తాడు తీస్తావు? ఎవడికి రా తోలు తీస్తావు? రథం ఎక్కి లైట్లు ఉన్నాయి కదా, పిల్లోళ్ళందరూ నీ ఎదురుగా 25 సంవత్సరాల వయసు కలిగిన పిల్లోళ్ళు ఉన్నారు కదా, చప్పట్లు కొడుతున్నారు కదా అని చూసి నువ్వు రెచ్చిపోతే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారు అన్న వ్యంగ్యత జ్ఞానం కూడా నీకు లేదు. ఆయన ఎంత కష్టపడి ఎంత అహర్నిశలు శ్రమించి ఈ స్థాయికి వచ్చి అన్న ప్రతి ఒక్క మాటని ఈరోజు నిలబెట్టుకొని ప్రజల్లో ఓ దేవుళ్ళ మరో 30 ఏళ్ల పాటు అతనే ముఖ్యమంత్రిగా ఉండాలన్నటువంటి జనరంజకమైన పాలన అందించి ఈరోజు ప్రజలందరూ వేణోళ్ళ ఆయన కీర్తిస్తుంటే ఆయన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాళి ధూళికి పనికొస్తాడా? ఆయన చెప్పు ధూళికి పనికొస్తాడా పవన్ కళ్యాణ్? ఎవడి పవన్ కళ్యాణ్? రోడ్లకి ఇష్టానుసారంగా రౌడీజం చేస్తుంటే అసలు నేను అంటున్నాను ఈయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైనా సరే పరుషమైన పదజాలం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజలకి దూషించి మాట్లాడటం, కార్యకర్తలకు రెచ్చగొట్టడం, ప్రతిపక్ష పార్టీల మీద విపరీతమైన వాదనలు ప్రకటించడం, ఇలాంటివి చేస్తే నేరం. ఇలాంటి వేళ మీద చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటోకి కేసులు నమోదు చేసి పవన్ కళ్యాణ్ జైల్లో వేయాలి. అసలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఎవరికి భాష తెలియదు అనుకుంటున్నాడా? మాకు చెప్పులు చూపించడం రాదనుకుంటున్నాడా? చెయ్యి అందినంత దగ్గరకు వస్తే కొట్టేస్తాడంట. ఇదేమైనా స్క్రీన్ అనుకున్నావా కొట్టేయడానికి? స్క్రీన్ మీద షార్ట్ అనుకున్నావా కొట్టేయడానికి? స్క్రీన్ మీద కొడితే నేను తిరిగి కొట్టేవాడు ఎవడు ఉండడు, పడిపోయేవాడు ఉంటాడు. అదే, దట్ ఈస్ డైరెక్షన్. అది సినిమా స్టోరీ, అది డ్రామా, ఇది నిజ జీవితం. ఆట తీస్తారు జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కాని, నాయకత్వానికి కాని, అధినాయకత్వానికి కాని, ముఖ్యమంత్రికి కాని కానీ ఎక్కువ మాట్లాడితే మేమే నీ మీద రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తీవ్రంగా నేను చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నువ్వు ఎందుకైతే రాజకీయాల్లోకి వచ్చావో ఏం చెప్పాలనుకుంటున్నావో జనకు చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు బూట్లకి పాలిష్ చేస్తావా? బీజేపీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని
వాళ్ళ బూట్లకు పాలిష్ చేస్తావా? ఏంటి నీకు కావాలి? ఎవరితో చేయగలుగుతున్నావు? నీ స్ట్రాటజీ ఏంటి? ముఖ్యమంత్రి కావడానికి నీకున్నటువంటి ఐడియా ఏంటి? నువ్వు ఎలాగ అసెంబ్లీకి వస్తావు అనుకుంటున్నావు? నీకు అసెంబ్లీలో ఎవడు పంపిస్తాడు? నిన్ను ఎవడు గెలిపిస్తాడు? నీకు ఆ యోగ్యత ఎక్కడుంది? నువ్వు గెలవాలనుకున్న వాడు అయితే ఇదా నీ స్ట్రాటజీ? డబ్బులు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నావా? జనాన్ని రెచ్చగొట్టి పిల్లలందరినీ కూడా పాడు చేయాలని చూస్తున్నావా? ఒక సినిమా ప్రేమతో నీ దగ్గరికి వచ్చారు, సినిమా అభిమానులతో నీ దగ్గరికి వచ్చారు. నువ్వేదో ఇలాంటి కబుర్లు చెప్తే అవి చూసి వినడానికి వాళ్ళు రాలేదు. వాళ్ళకి అభిమానంతో వచ్చినందుకు వాళ్ళ జీవితాలను బాగు చేయి, 10 మందిని అందులో బాగు చేయి. 10 మంది జీవితాలకి పవన్ కళ్యాణ్ బాగు చేస్తాడు అనిపించుకో జీవితంలో చరిత్రలో. కానీ ఆ వచ్చిన పిల్లలకి రౌడీలకి రౌడీలుగా గోండాలుగా నాయకత్వాల మీద విడిచిపెట్టి వాళ్ళు రోడ్లకి తిరిగేటట్టు చేసి పాడు చేసి వాళ్ళ మనస్తత్వాల మీద దెబ్బతీస్తే ఆ స్థితిలో ఆ వయసులో ఉండే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ మానసిక స్థితి గురించి ఆలోచించకుండా నువ్వు ఒక 50 సంవత్సరాల వయసు వచ్చేవాడివి, నువ్వు ఎలా మాట్లాడతావా? నీకు బుద్ధుందా? ఇంకొకటి శ్రీనివాస్ గారు, వైసీపీ క్రిమినల్ కోట బద్దలు కొడతాం. అలాగే ఏదైతే ఈ రోజుకు ఒక యాత్ర చేస్తున్నప్పుడు మొదటి రోజేమో నా సినిమాలు ఆడనివ్వట్లేదు, రెండో రోజేమో 2 చోట్ల నన్ను ఓడించారు అని చెప్పి, 3 రోజేమో నా చెప్పులు పోయాయి, నా చెప్పులు దొంగిలించారు, 4 రోజు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాణహాని ఉంది, ఏం చెప్పదలుచుకున్నారంటారు? రోజుకొక యాత్రలో, ప్రతిరోజు యాత్రలో రోజుకు ఒక మాట. అలాగే వైసీపీ క్రిమినల్ కోట బద్దలు కొడతాం. వైసీపీ క్రిమినల్ కోట ఏంటి? క్రిమినల్ చెప్పు. ఇంత కాలంలో ఈ 4 ఏళ్లలో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు టైంలో హత్యలు జరిగాయి? మా టైంలో ఎక్కడైనా కానీ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దోపిడీలు కానీ ఎక్కడైనా జరిగాయా? ఎక్కడ ఒక లంచం ఇచ్చారా ఎవరైనా? 2,08,000 కోట్ల రూపాయల బడ్జెట్తో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, న్యాయ బ్రాహ్మలు, రజకులు, ఆటోరిక్షా వాళ్ళు వీళ్ళందరికీ కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ప్రతి ఇంటికి జగనన్న పంపించారు. దమ్ముంటే నీ యాత్రలో ఒక్కళ్ళని రథం మీదకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి పథకాలు అందుకునే దానిలో నేను లంచం ఇచ్చాను అని ఒక్కళ్ళని తెచ్చి చూపించు. దమ్ముంటే చూపించు. లంచం ఇస్తేనే నాకు ఈ ప్రభుత్వ పథకం వచ్చిందని చూపించు. పోని రాజకీయాలకు అతీతంగా నేను వైసీపీకి ఓటయ్యలేదని నా ప్రభుత్వ పథకాన్ని ఆపారు అని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో దమ్ముంటే వెనక్కి తెచ్చి చూపించు. నీ పార్టీకి చెందిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు వచ్చాయి, బీజేపీ వాళ్ళకు కూడా వచ్చాయి, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళకు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటయ్యలేదని చెప్పి ఎక్కడైనా ఆగిందా చెప్పు. నన్ను విమర్శించినా సరే ప్రభుత్వ పథకం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళివ్వండి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి, నాకు మాత్రమే నాకు ఓటేసే వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇవ్వండి, ఇంకో పార్టీకి ఇవ్వద్దని చెప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు చూపించి నీకు దమ్ముంటే అది చెప్పి అది చేయవయ్యా, అది ప్రతిపక్ష పాత్ర. అది చూపించి ప్రభుత్వ పథకాలు పంపిణీలో లోపం ఉంటే ఇంత నిజాయితీగా ఇంత నిష్కర్షగా ఈ ప్రభుత్వం నడిచిందని నేను చెప్తున్నాను. దమ్ముంటే నేను అడిగినటువంటి మాటకి నీకు శక్తి ఉంటే నిరూపించు, అప్పుడు చెప్పు ఈ పార్టీ దోపిడీ పార్టీ అనో దొంగల పార్టీ అనో ఇంకోటో ఇంకోటో నువ్వేం మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు? నా సినిమాలు సినిమాలు ప్రదర్శనకు జరగలేదు, ఆడట్లేదు అంటావు. నీ సినిమాలు ఫ్లాప్ స్టోరీస్. కథలు బాగుంటే ఎవరిదైనా సక్సెస్, కథ ఫెయిల్ అయితే నువ్వెవడవు హీరో. ఎంత పెద్ద హీరో అయినా కథ ఫెయిల్ అయితే సినిమా సక్సెస్ కాదు. నీ దిక్కుమాల కథలకు సినిమాలు పోతాయి. ఆ సినిమాలు పోయిన దానికి ఆడడం దానికి మాకేంటి సంబంధం? మాకు సంబంధం ఏంటి? నీ సినిమాలు ఎవడకు కావాలి? నీ సినిమాల గురించి ఆలోచించే సమయం సమయం మాకు లేదు, మాకు అవసరమే లేదు. ఓ రోజు చెప్పులు చూపెడతావు, చెప్పులు పోయాయి అంటావు. మరి నువ్వు 2 చెప్పులు చూపించావు కదా ఒకరోజు, ఆ 2 చెప్పులు ఎవరివి? నాని పోయాయి అని చెప్పారు, కొడాలి నాని, సారీ మా పేరు నాని చెప్పారు. నేను గుడికి వెళ్తే 2 చెప్పులు పోయాయని. ఈ రాష్ట్రంలో ముందు చెప్పులు చూపించిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక్క యోగ్య ఒక ఉన్నతమైనటువంటి పదవి కాసించి ముఖ్యమంత్రి కావాలని రోడ్డెక్కినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్పులు చూపించావే, చెప్పులు చూపించిన మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు ఆ 2 చెప్పులు ఎవరివి? పేర్ని నాని, పేర్ని నాని తాలూకా చెప్పులు దొంగలాడి నువ్వు ఆ రోజు చూపించావు. నిన్న నీ చెప్పు పోయింది, నా చెప్పు ఎవరు దొంగలాడారు అంటున్నావు. పేర్ని నాని చెప్పులు దొంగలాడి చూపించిన నీవా? నీచమైన మాట్లాడి ఏంటయ్యా ఈ రాజకీయం? చెప్పులు రాజకీయం ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఏంటి దిక్కుమాల రాజకీయం? ఇంత నీచానికి దిగజారేంటి? ఇలాంటి చరిత్ర కలిగిన వాళ్ళని
ఈడ్చిడ్చి కొడతారు ప్రజలు. మళ్ళీ చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్క సీట్ కూడా రాదు, ఒక్క సీట్ కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి దువ్వాడ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు మాట్లాడారు. ఏదైతే వైసీపీ క్రిమినల్ కోటను బద్దలు కొడతానంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన స్పందించారు. ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా కానీ లంచం తీసుకుని తమకు అందుతుంది అని ఏ ఒక్కరితో అయినా చెప్పించగలరా? ఏ విధంగా క్రిమినల్స్ అంటూ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా పవన్ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? పవన్ వ్యాఖ్యలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎటువంటి సంక్షేమ పాలన సీఎం జగన్ అందిస్తున్నారు ప్రజలకు తెలుసని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నమస్తే.